నమస్తే చైనా సైన్యం రెండున్నర కిలోమీటర్లు వెనక్కు వెళ్లింది గాల్వన్ ప్రాంతంతో పాటు మరో మూడు చోట్ల చైనా సైన్యం రెండున్నర కిలోమీటర్లు వెనక్కు వెళ్లింది నెల రోజుల పాటు భారత సైన్యంతో ఉద్రిక్తతను నెలకొన్న పాంగాంగ్ సెక్టార్ నుంచి కూడా చైనా బలగాలు నిష్క్రమిస్తున్నాయి దీంతో రెండు దేశాల మధ్య నెలకొన్న ఉత్కంఠ కొంతమేర తగ్గినట్లయింది చైనా వెనక్కి తగ్గడంతో భారత సైనిక బలగాలు కూడా వెనక్కి తగ్గుతున్నాయి ఈ నెల ఆరున తూర్పు లద్దాఖ్లోని చుసుల్మోల్డో ప్రాంతంలో భారత్ చైనా సైనిక కమాండర్ల మధ్య ఐదు గంటల పాటు చర్చలు జరిగాయి నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్తతను తగ్గించేందుకు శాంతిని నెలకొల్పేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి సరిహద్దు సమస్యల పరిష్కారం విషయంలో తమ మధ్య భేదాల్ని వివాదాలుగా మారకుండా చూడాలన్న ఏకాభిప్రాయానికి వచ్చాయి ఇరు దేశాలకు చెందిన మిలిటరీ కమాండర్ల మధ్య చర్చలు జరిగాక ఆఫ్ పాయింట్లు తగ్గాయి తూర్పు లద్దాఖ్ ప్రాంతంలోని నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్ని చల్లార్చేందుకు రెండు దేశాల సైన్యం మధ్య శనివారం ఉన్నత స్థాయి సమావేశం జరిగింది గతంలో ఇరు దేశాల నాయకత్వం తీసుకున్న ద్వైపాక్షిక ఒప్పందాలకు అనుగుణంగా ప్రస్తుతం తలెత్తిన సరిహద్దు సమస్యలను చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు రెండు దేశాల కమాండర్లు అంగీకరించారని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది చైనా పన్నిన పద్మ వ్యూహాన్ని ఛేదించేదలాగన్నది తీవ్రంగా ఆలోచించాల్సిన తరుణం ఇది భారత్ ఈ సమస్యను బహుముఖంగా ఎదుర్కొనాల్సి ఉంటుంది లద్దాఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు గల సరిహద్దు ప్రాంతమంతటా విస్తృత స్థాయిలో రోడ్లు రైలు మార్గాలు ఏర్పరచాలి సరిహద్దులకు ఆనుకొని పెద్ద సంఖ్యలో వైమానిక స్థావరాలు నిర్మించాలి పర్వతీయ సైనిక దళాన్ని భారీ ఎత్తున మోహరింప చేయాలి సరిహద్దుల వెంబడి మాజీ సైనికులు పారామిలిటరీ సిబ్బంది ఆవాసాలు ఏర్పాటు చేస్తే రక్షణ వలయాన్ని నిర్మించుకున్నట్లే అంటారు నిపుణులు